హాయ్ ఫ్రెండ్స్ సింగినాదం జీలకర్ర అనే సామెతను మీరు ఎప్పుడన్నా విన్నారా అయితే ఇంతకీ సింగినాదం జీలకర్ర అంటే ఏంటి ఈ సింగినాదం జీలకర్ర అంటే ఏంటో తెలుసుకుందామా దీనికి ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు నేను చెప్తాను ఒకప్పుడు జీలకర్ర అమ్మే వర్తకులు వాళ్ళు అమ్మడానికి వస్తున్నాము అని తెలియజేయడానికి గుర్తుగా శృంగనాదం అంటే కొమ్ము బోర్ను ఊదేవారు పాతకాలంలో ఈ వర్తకులు జీలకర్రను పడవలో వేసుకుని కాలువలో వెళ్తూ ఏదైనా ఊరు వచ్చినప్పుడు ఆ బోరను ఊదేవారట ఆ బోర సౌండ్ విని కావలసిన వాళ్ళు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకుని కొనుక్కోవడానికి వాళ్ళు వచ్చేవారు దీనినే ఆసరాగా తీసుకుని కొంతమంది దొంగలు ఈ జీలకర్ర లాగే వాళ్ళు కూడా పడవల్లో వచ్చేవాళ్ళు ఈ కొమ్ము బోరను ఊదేవాళ్ళు ఈ బోర సౌండ్ విన్నటువంటి అక్కడున్న ప్రజలు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఈ దొంగలు వాళ్ళను దోచేసుకునేవాళ్ళు ఆ విధంగా ఈ శృంగనాదము జీలకర్ర ఒకటయ్యాయి కాలం గడిచే కొద్దీ ఈ శృంగనాదం జీలకర్ర కాస్త సింగినాదం జీలకర్రగా మారిపోయింది ఇలా ఈ సామెతను నిజమో అబద్ధమో తెలియని మాటలు విన్నప్పుడు సింగినాదం జీలకర్ర అని వాళ్ళు కొట్టిపారేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేను చెప్పే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత వచ్చే గంట సింబుల మీద క్లిక్ చేయండి